టీడీపీ నేత నారా లోకేష్పై ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు నష్టపోయిన డ్వాక్రా మహిళలను పరామర్శించకుండా టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించని ప్రశ్నించారు లోకేష్కు రాజకీయ పరిజ్ఞానం లేదని అంటున్న ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్ దుద్దుటూరులో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఈ రోజు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పలు బృద్దుటూరు ఎమ్మెల్యేపై పలు రకాల విమర్శలు చేశారు అయితే ఈ విమర్శలకు సంబంధించి కూడా బృద్దుటూరు ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చెందింది సార్ చెప్పండి ఈరోజు లోకేష్ గారు ఈరోజు కడప నుంచి పొద్దుటూరుకు వచ్చి కూడా మీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు ఇచ్చారు తర్వాత ఇక్కడ అసలు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏం చేశాడని చెప్పేసి ఇంత తీవ్రమైన కేసులు పెట్టేసి జైల్లో వేశారని చెప్పేసి కూడా మీ మీద చాలా ఆరోపణలే చేశారు నష్టం జరిగింది పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళల యొక్క నలభై లక్షల డబ్బు దాన్ని కొట్టేసినది తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీనారాయణమ్మ ఆమె అన్యాయం చేసిందని సాక్ష్యాధారంతో నా ఇంటికి వస్తే పిలిచింది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి నీ ఆత్మగనం వేరకు రెండు వందల మంది ఆడవులను ఇంటి దగ్గరకు వచ్చి న్యాయం కావాలని అడిగితే న్యాయం ఇయకపోవడం పైగా డబ్బులు ఇవ్వకపోవడం పైగా వారిపైన అమానుషంగా కర్కశంగా మాటల దూషణ చేసి రాళ్లతో కట్టెలతో దాడి చేసి వారిని అవమానపరిచింది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది కొట్టింది నీ ప్రవీణ్ కుమార్ రెడ్డి నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి పోలీసులు కేసులు పెట్టరా పెడతారు ఆ నేపథ్యంలో మహిళలకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా తిరగబడినారు తిరగబడినారు కాబట్టి వాళ్ళను కూడా కేసులలో ముద్దాయిలు పెట్టినారు కానీ ప్రపంచానికి మీ ప్రవీణ్ను మాత్రమే ముద్దాయం చేసి ఎంట్రల్ జైలు పంపించడం చెప్తున్నావు కానీ అవతల పక్క ఎవరైతే మహిళలు ఉన్నారో వారి కుటుంబ సభ్యులను కూడా త్రీ నాట్ సెవెన్లో ముద్దాయిలు చేసి జమ్మనంలో సబ్జీలు పంపించిన సత్యాన్ని మూసిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు అంటే డబ్బు పోయింది మహిళలది దాడి చేసింది మీవారు అవమానం చేసింది మీ వారు నష్టపోయింది ఆడవాళ్ళు ఇప్పుడు నారా లోకేష్ కావచ్చు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా కావచ్చు కేవలం మీ అవినీతి అక్రమాల మీద పాల్పడుతున్నందుకే ఈ తరహా సంఘటనను మీరే ఉసిగల్పి చేశారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు అంటే పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళలకు డబ్బు ఎగరొచ్చినారు అని చెప్పి నేను క్రియేట్ చేయగలుగుతానా లేకుంటే వాళ్ళందరికి వాళ్ళే పోతారా ఎక్కడైనా ఒక నాయకుడు అనేవాడు క్రియేట్ చేస్తే ఆడవాళ్ళను ఇద్దరునో ముగ్గురునో ఐదు మందినో పది మందినో చేస్తాడు రెండు వందల మంది ఆడవాళ్ళను ప్రభావితం చేసి ఒక ఇన్ఛార్జ్ ఇంటి మీదకి పోయి డబ్బు బాకీ లేకపోయినా బాకీ అడగమని చెప్పి చేయగలుగుతారా ఎక్కడైనా ఇది న్యాయం అవుతుందే ఈ ఈ ఈ సంఘటనకు పొదుపు సంఘాలు ఉన్న మహిళల యొక్క బాకీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏమన్నా సంబంధం ఉంటుందా లేదు మీరు చేసిన విధో పనులను కప్పిపుచ్చుకోవడమే కాకుండా మీరు చేసిన విధో పనులు సమర్థించుకుంటూ మహిళల పట్ల దాడి చేస్తే దాడి చేసిన వారిని పరామర్శించడానికి సెంట్రల్ జైలు పోతావా రోడ్ షో పెట్టుకుంటూ ప్రొద్దుటూరుకి వచ్చి వాళ్ళ ఇంటి ఓదార్స్తావా నువ్వు ఓదార్చాల్సింది వాళ్ళని కాదు ఏ మహిళలైతే బాధపడినారో అవమాన పడినారో వాళ్ళపై నువ్వు ఓదార్చి ఉంటే నీకు రాజకీయ పరిజ్ఞానం ఉందని చెప్పి నేను భావించిందిను సంస్కారం ఉందని భావించిందను నీకు రాజకీయ పరిణితి లేదు సంస్కారం లేదు ఇప్పుడు మీరు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా ఫ్యాక్షన్ ఇక్కడ తగ్గుముఖం పట్టింది కేవలం మీ ద్వారా మళ్ళీ మరీ ఫ్యాక్షన్ కూడా ఇక్కడ ఇక్కడ మీరే ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కూడా లోకేష్ ఆరోపించారు ఈ ఊర్లో ఫ్యాక్షన్ లేదు ఫ్యాక్షన్ తాలూకు చిన్నపాటి సూచనలు కూడా ఎక్కడే కానీ లేవు మీ అందుకు మీరు అసత్యాన్ని ప్రచారం చేసే ప్రయత్నంలో భాగం తప్ప ప్రొద్దులు ఏ ఓటను అడిగినాయి ప్రొదుటూరు ప్రశాంతంగా ఉంచే చెప్తారు రాచవల్లు శివప్రసాద్ రెడ్డి తొంభై ఆరు నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నాడు ఈ బుద్దు వరకు ఒక హత్య కేసులు కూడా ముద్దాయి కాదు ఒక్క నేరం కూడా నేను చేయరా ఎక్కడ నేరాన్ని ప్రోత్సహించరా ఈ రాజకీయ జీవితంలో ప్రజలు ప్రశాంతంగా ఉంచడానికి కోసం ఎన్నోసార్లు నేనే అవమానాలు భరించినా ఎన్నోసార్లు కేసులు పెట్టుకునే ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉంది ఎక్కడ ఇబ్బంది లేదు ఇది మొత్తంగా చూస్తే అన్యాయం జరిగిన డ్వాక్రా మహిళల సంఘాలను పరామర్శించేది పోయి కూడా ఎవరైతే డ్వాక్రా సంఘాల మహిళల్ని దూషించారో వాళ్ళని పరామర్శించడం విడ్డూరంగా ఉందని చెప్పి చెప్తునే చెప్తూనే తననైతే గుట్కారెడ్డి అని చెప్పేసి కూడా విమర్శిస్తున్న లోకేష్ ఇక్కడ ప్రొద్దుటూరు వాసులు మాత్రం నన్ను దానకర్ణుడు అని చెప్పేసి కూడా మరో బుడ్డ వెంకల్ రెడ్డి అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ప్రవీణ్ నాకు సరిపోయిన సరైన పోటీ దాడే కాదు ఇక్కడ లోకేష్ కూడా కాదు చంద్రబాబు వచ్చి పోటీ చేసినా కూడా ఇక్కడ తన గెలుపుకైతే అయితే డోకా ఉండదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ ఐరీతో నాగరాజు స్వసంత్రమేష్ కడప